Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేసినేని మాట్లాడే ప్రతి మాట కులహంకారంతో మాట్లాడతాడు. కేసినేని మాట్లాడేటువంటి మాటలకి బడుగు బలహీన వర్గాలు మనస్తాపానికి గురవుతాయి. నేను 99లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ రోజున ఎక్కడున్నాం, పోటీ చేసిన దగ్గర నుంచి నేను ఇన్ఛార్జిగా ఉన్నా అంటాను. నా తర్వాత బుద్ధ ఇంకా ఉన్నాడు. మేమిద్దరం కష్టం, గతంలో 12 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అక్కడ పశ్చిమ నియోజకవర్గం అనేది బడుగు బలహీన వర్గాల నియోజకవర్గం. అది ఎస్సీలు బీసీలు మైనారిటీలు అన్ని బీసీ వర్గాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో మమ్మల్ని కాదని పెత్తనం ఏంటి? బలహీన వర్గాలు చైతన్యం లేదనుకుంటున్నావా? బలహీన వర్గాలంటే నీకు లెక్కలేదా? బలహీన వర్గాలంటే నాని దృష్టిలో పుల్లలు. నేనే 7 నియోజకవర్గాలకు నేనే నాయకులు ఎవడూ లేడు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవడూ లేడు. నన్ను చూసి ఓట్లు వేశారు, అందుకే ఆ రోడ్డు పైన నేను ఎంపీ అయ్యాను అంటున్నాను. సైకిల్ గుర్తు లేకుండా నీకు ఒక్కడు ఓటేస్తాడా? నేంటి నీ అహంకారం? వంటంలో రేపు చంద్రబాబు గారు టూర్ అయితే ఒక శాసనమండలి సభ్యుడు ఉన్నాడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని, 20 ఏళ్ళ నుంచి అక్కడ మోస్తున్నాం పార్టీని. మేము ఎన్నో ఇబ్బందులు గురవుతూ కనీసం రూట్ సమాచారం చెప్పవా మాకు? ఏంటి అహంకారం? నువ్వు ఎప్పుడొచ్చావు ఈ పార్టీలకు? 2013లో వచ్చావు నువ్వు పార్టీలోకి. మేము 98 నుంచి ఉన్నాం పార్టీలో. ఇవాళ విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా ఉన్నారంటే ఒక పక్క బుద్ధ వెంకన్న బీసీ నాయకుడిగా, ఒక కాపు నాయకుడిగా బొండ ఉమ, ఒక బీసీ ముస్లింగా నాగుల మీర, ఒక ఎస్సీ నాయకుడిగా వర్ల రామయ్య, ఏం సంకేతం ఇస్తున్నాం విజయవాడలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి? వాళ్ళు మమ్మల్ని ఎవరిని కాదని మీ ఏకపక్ష ధోరణి. ఈ వర్గాలను దూరం చేసినట్టు కదా ఈ వర్గాలను గౌరవిస్తున్నావా? బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. బలహీన వర్గాలు ఎన్నో ఒక తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి వరకు అండగా దండగా ఉన్నది బలహీన వర్గాలు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తారు, ఎన్టీ రామారావు గారు చెప్పారు, బలహీన వర్గాలే తెలుగుదేశం ఎన్నెముకంటే ఆ ఎన్నెముకైనా ఇరుసేసే పని చేస్తాం. ఒకేసారి అని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మేము విధేయులం? నాకు 4 సార్లు సీట్లు రాలా, బొండామకు రాలా 2009లో. అవకాశం వచ్చినా రాకపోయినా పార్టీ విధేయులుగా చంద్రబాబు గారి కోసం, చంద్రబాబు గారి నాయకత్వం కోసం మేము ఆత్మాభిమానం చంపుకొని బ్రతకాలా? అంటే బలహీన వర్గాలకు ఆత్మాభిమానం ఉండదా? బలహీన వర్గాలంటే మీరు మాయిష్మతి మహారాజు అయితే మేము ఏమైనా కట్టు బానిసలమా? మేము బానిస బ్రతుకులు బ్రతకాలా? ఇంకా మా డబ్బు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. ఈరోజు మాచర్లలో ఇద్దరు వెళ్తే చంపేసి జెండా కప్పుకొని తీసుకొచ్చేవాళ్ళు. నువ్వేంటి 3 నియోజకవర్గాలు నాయే, నా చేతుల మీద పెట్టండి, నేను మేయర్ని గెలిపిస్తా. ఏ నీ కులాహంకారమా? ఇది అహంకారమా? చెల్లుదనుకుంటున్నారా మీ అహంకారాన్ని? నేను వస్తే నాతో ఒక మాట, బోండమ్మ వస్తే బోండమ్మతో ఒక మాట, బుద్ధంగా వస్తే బుద్ధంగా ఒకతో మాట, ఎవడెళ్తే వాళ్ళని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు గారి ముఖం చూసి, చంద్రబాబు గారి విధేయులుగా పార్టీ విధేయులుగా ఓపిక పెట్టాము, ఓపిక నశించిపోయింది. నేను అడుగుతున్నా ప్రెస్ ద్వారాగా, చంద్రబాబు గారి రూట్ కూడా మాకు చెప్పేటువంటి స్థాయిలో మేము లేమా? ఇంత అవమానమా? వంట వల్ల ఏ వీధి ఎవరికి తెలుసు? నీకు తెలుసా? ఎప్పుడో తిరిగావా? ఎట్నుంచి చంద్రబాబు గారిని తీసుకురావాలో నీకు తెలుసా అంటున్నా నేను.
కొంతమంది ఎదవలు తిప్పుతారు వంటవంలో ఇవాళ బడుగు బలైన వర్గాలు అడుగుతున్నారు మమ్మల్ని మీ నాయకత్వం కాకుండా ఇక్కడేంటండి ఏల నాయకత్వం వంటవంలో కూడా కేసీఆర్ నాయన నాయకత్వం కావాలండి విజయవాడలో మీ నాయకత్వంతో మీ నాయకత్వం కన్నా నేను పని చేయాలా అంటే మా నాయకత్వ లక్షణాలు లేవా మేము నాయకులం కాదా మా వర్గాలు మమ్మల్ని అడగరా మీ చేతగానోలారు మీరు మాట్లాడారంటే అడగరా వాళ్ళ లక్ష మందితో పెట్టా నేను గుంటూరులో మీటింగ్ నువ్వు ఎటగలవా చంద్రబాబు గారు ప్రత్యేకమైన విమానంలో వచ్చాడు మీటింగ్కి నేను దమ్ము లేని వాళ్ళం కాదు వాళ్ళ ఒక బండమ్మ ఒక శక్తిగా పనిచేస్తున్నాడు బుద్ధ యాంకన్న ప్రతిపక్షం మీద మొట్టమొదటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నాడు ఏ వీళ్ళు మాచర్లో ఘటన జరిగితే ఎవరు స్పందించరే ఎవరు మాట్లాడరే ఆ రోజు సావు తప్పి వచ్చారు ఎవరి కోసం మేము సావు కోసం చచ్చిపోయినా పర్వాలేదు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే వీళ్ళకి రాత్రులు ఫోన్లు మేము కాకినాడ వెళ్ళమంటే కాకినాడ వెళ్తాం అనంతపురం వెళ్ళమంటే అనంతపురం వెళ్తాం కడప వెళ్ళమంటే కడప వెళ్తాం నువ్వు ఆఫీస్ నుంచి బయటికి రా ఏ కొడాలని మాట్లాడుతుంటే మాట్లాడలేదు నువ్వు పచ్చి పూతులు తిడుతుంటే నీకు పౌరసం లేదా నాయకులు తిడితే నేను తిట్టాను వాళ్ళని కూడా ఇదేంటంటే నాది ఆస్తా ఈ ఇస్తా ఏంటో అని ఇస్తాయి మా తెలియదు ఇస్తాయా నీ ఎవరు స్థాయేంటి అంటే నీ కుల స్థాయి ఉందంతే నీ కులానికి నువ్వు గొప్ప అయితే మా కులాలకు మేము గొప్ప నీ వర్గానికి నువ్వు గొప్ప అయితే మా వర్గాలకు మేము గొప్ప మా వర్గాలు మమ్మల్ని దేవుళ్ళ చూస్తారు మా వర్గాలు మేము కనపడకపోతే ఓట్ చేయరు నిన్ను చూసేస్తారా నువ్వు వస్తేస్తారా నన్ను ఇంకో గంట ఎక్కువ తిప్పుకోండి అంట ఎవరికి తెలుసు ఏ రోజైనా ప్రజలతో మమేకమయ్యావా నువ్వు నువ్వు ప్రజలకు దగ్గరగా ఉన్నావా మేము దగ్గరగా ఉన్నాం అర్ధరాత్రి రెండైనా మూడైనా కార్యకర్త కోసం మేలు పని వాళ్ళు బయటకు వచ్చేదాకా మేము పడుకోం ఈరోజు చెప్తున్న ఛాలెంజ్ చేస్తా విజయవాడలో ఎవడన్నా వైసీపీ పోడేదని అంటే మేము వెళ్ళి నించుడు దమ్ము సత్తా మాకుంది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా వెనకాల బలమైన వర్గాలు ఉన్నారు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ ఈ వర్గాల ఆదరణతోటే 37 ఏళ్ళు ఉంది 22 ఏళ్ళు అధికారంలో ఉంది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకు భిక్ష పెట్టాడు రాజకీయ భిక్ష చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కన ఉమా ఉండాలి ఈ పక్కన మీరా ఉండాలి వెంకన్న ఉండాలని ఆలోచిస్తాడు మీ పక్కన ఎందుకు ఉండాలని ఆలోచించరు మీరు మీరేం సంకేతం ఇస్తున్నారు విజయవాడ ప్రజలకి ఇష్టం వచ్చినట్టు చేస్తారా మీరు మేము మాట్లాడలేము అనుకుంటున్నారా మాట్లాడగల మా దమ్ము మా జోలికి వచ్చేవాడు లేడు ఇలాంటి చాలా చూసాం మేము 1978 నుంచి చూస్తున్నా విజయవాడ మన అన్నాడు కొండవమ్మా విజయవాడ గతం చూపించగలమని చూపించగల దమ్ము మా దగ్గర ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఇప్పటికీ ఎప్పటికీ మేము చంద్రబాబు నాయుడు గారి విధేయులం తెలుగుదేశం పార్టీతో చివరి వరకు మా ప్రాణాలు అర్పించాలని పనిచేస్తాం కానీ మా ఆత్మ మనసు చంపుకొని మాత్రం పనిచేసే ప్రసక్తి లేదు మా పదవులతో పని లేదు వీళ్ళు చెప్పాలి అమ్మటి తిరిగితే మేము బానిసలా చేతులు కట్టుకొని తిరిగితే మీరు చెప్పాలా మీరు చెప్పే పదవులు మాకు అక్కర్లా మాకు ఇండివిజువాలిటీ ఉంది కొండమ్మకి ఎవరు చెప్తే ఎమ్మెల్యే ఇచ్చారు బుద్ధాక వెంకన్నకి ఎవరు చెప్తే ఎమ్మెల్సీ ఇచ్చారు 99లో నాకు ఎవరు చెప్తే ఎమ్మెల్యే ఇచ్చారు మాకు దమ్ము ఉండబట్టి మాకు ఇచ్చారు ఆ తర్వాత ఎదవ రాజకీయాలు చేశారు విజయవాడ కృష్ణా జిల్లా సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఎందుకు ఉంటూ విజయవాడ ఎక్కువ పడిపోయినా ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాజకీయాలు అన్నాక మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పిందల్లా వినాలి మీ అంట నడవాలా మేము అంటే బలహీన వర్గాలంటే బలహీనులా మీ అడుగులకు మడుగులు వస్తాలా మీ చెప్పుల కింద ఉండాలా మేము మీ చెప్పులు మోయాలా ఇంకెంతకాలం మోస్తారు మోసే రోజులు పోయినాయి బలహీన వర్గాల ఆలోచన పరులు చైతన్యవంతులు బలహీన వర్గాలు ఎదురు తిరిగితే పార్టీ మనగడ సాగదు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ నిర్ణయానికి కట్టుబాటుకి గీత గీస్తే దాటకూడదని ఇంతకాలం నోరెత్తటం లేదు
మే విజయవాడలో అనేక కార్మిక సంఘాలు నడిపిన వాళ్ళం. మానే 12 సంఘాలకు అధ్యక్షుడిగా ఉన్నాడు ఇక్కడ విజయవాడలో. వాండమ్మ చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. యూత్ కాంగ్రెస్ నుంచి బుద్ధయ్యంకన్న చేస్తున్నాడు. నేను ఏసప్ చిన్నప్పటి నుంచి చేస్తా ఉన్నాను. నాకు రాజకీయ అవగాహన లేదా? మా మాట్లాడటం తెలియదా? మాకు ధైర్యం లేదా? మేమిద్దరం మీ ముగ్గురు నుంచి ఉంటారు అమ్మను. విజయవాడ ఏ పార్టీ సరే దమ్ముంటే ఇది గుర్తుపెట్టుకోవాలా? రేపు జరిగేటువంటి చంద్రబాబు గారి పర్యటన మాకు చెప్పినప్పుడు అసలు నీ పక్కన మేము ఎందుకు ఉండాలి? మాకు అవసరం లేదు, మాకు రాజకీయాల పని లేదు. మా అమ్మాయి మేయర్ అక్కర్లా? నీకు మేయర్ కావాలంటే కనీసం అధిష్టానం మేయర్ ప్రకటించిన తర్వాత కనీసం బుద్ధయ్యంకన్నా నాగుల మీరు ఆ బొండ మా అమ్మాయికి చంద్రబాబు గారు మేయర్ ఇచ్చారు, మనందరం కలిసి పనిచేసుకుందామని అనాలా లేదా? అంటే నువ్వు ఫోన్ చంద్రబాబు గారు మాతో ఫోన్లో మాట్లాడతారు, అయ్యగారు మాట్లాడరు. చంద్రబాబు గారి కంటే నేను గొప్ప అంటున్నాడు కదా. కింద నుంచి పైదా తెలియాలండి, ఎవరు తెలియాలి? కేసీఆర్ మామూలు కింద నుంచి పైదా తెలియాలా? నేను చెప్తున్న హెచ్చరిక అనుకోండి, అధినాయకుడిని హెచ్చరించేస్తాయా? అధినాయకుడు రెండుసార్లు బీఫార్ ఇవ్వబట్టే కదా నువ్వు ఎంపీయావు. 99 ఒక రూపాయి ఇచ్చావు నువ్వు 2019లో. ఎన్ని పార్టీ ఉంటేనే ఎవడైనా పార్టీ కోసమే ప్రతి ఒక్కడు, వాడు గుర్తుపెట్టుకోండి. మీ ఎవరైనా చూసేది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీది. వాళ్ళిద్దరికి ఎవరైతే వాళ్ళ భావజాలానికి అనుగుణంగా ఆలోచనలకు అనుగుణంగా వెళ్తారో వాళ్ళే తెలుగుదేశం పార్టీలో ఉండాలి. అధినాయకుడిని విమర్శించే పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఎవడమైనా సరే, నువ్వైనా నేనైనా ఎవడైనా సరే,